శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 49వ అధ్యాయము. హరి కానోబ సోమదేవస్వామి నానాసాహేబు చందోర్కర్ కథలు. వేదములు పురాణములు బ్రహ్మమును లేదా సద్గురువును సరిగా పొగడలేవు. అట్లయినప్పుడు మా వంటి మూర్ఖులు సద్గురువుగు సాయిబాబాను ఎట్లు వర్ణించగలరు? ఈ విషయంలో మాట్లాడక ఊరుకొనుటయే మేలని తోచుచున్నది. మౌన వ్రతమును పూనుటయే సద్గురుని స్తుతించుటకు తగిన మార్గమని తోచును. కానీ సాయిబాబా సుగుణములను చూచినచో మా వ్రతమును మరచి మమ్మలను మాట్లాడునట్లు ప్రేరేపించును. మన స్నేహితులు కానీ బంధువులు కానీ మనతో లేకున్నచో మంచి పిండి వంటలు కూడా రుచింపవు. కానీ వారు మనతో ఉన్నచో ఆ పిండి వంటలు మరింత రుచికరములగును. సాయి లీలామృతము కూడా అట్టిదే. దీనిని మనము ఒంటరిగా తినలేము. స్నేహితులు బంధువులు కలిసినచో చాలా బాగుగాను. ఈ కథలను సాయిబాబా ప్రేరేపించి వారి ఇష్టానుసారము మాచే రాయించెదరు. వారికి సర్వస్య శరణాగతి ఉనర్చి వారి ఎందే ధ్యానము నిలుపుట మా కర్తవ్యము. తీర్థయాత్ర వ్రతము త్యాగము దానముల కంటే తపస్సు చేయుట గొప్ప. హరిని పూజించుట తపస్సు కంటే మేలు. సద్గురుని ధ్యానించుట అన్నిటికంటే మేలైనది. కాబట్టి మనము సాయి నామమును నోటితో పలుకుచు వారి పలుకులను మననము చేయుచు వారి ఆకారమును మనస్సున భావించుకొనుచు వారిపై హృదయపూర్వకమగు ప్రేమతో వారి కొరకే సమస్త కార్యములను చేయుచుండవలెను. సంసార బంధము నుండి తప్పించుకొనుటకు దీనికి మించిన సాధనము లేదు. పైన వివరింపబడిన ప్రకారము మన కర్తవ్యమును మనము చేయగలిగినచో సాయి తప్పనిసరిగా మనకు సహాయము చేయును, తుదకు మోక్షమునిచ్చును. ఇక ఈ అధ్యాయములో కథల వైపు మరలుదుము. హరి కానోబ అను బొంబాయి పెద్ద మనుషుడు ఒకడు తన స్నేహితుల వల్ల బంధువుల వల్ల బాబా లీలలు అనేకము వినెను, కానీ నమ్మలేదు. కారణమేమన్నా అతనిది సంశయ స్వభావము. బాబాను స్వయముగా పరీక్షించవలెనని అతని కోరిక. కొంతమంది బొంబాయి స్నేహితులతో అతడు షిరిడీకి వచ్చెను. అతని తలపై జలతారు పాగా ఉండెను. అతని పాదములకు కొత్త చెప్పులుండెను. కొంత దూరము నుండి బాబాను చూచి బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారము చేయవలెను అనుకునేను. కొత్త చెప్పులు ఎచ్చట ఉంచవలెనో అతనికి తెలియలేదు. చెప్పులు మసీదు ముందొక మూలన పెట్టి బాబా దర్శనమునకు పోయెను. బాబాకు భక్తిపూర్వకమైన నమస్కారము చేసి ఊదిని ప్రసాదమును బాబా చేతి నుండి అందుకొని తిరిగి వచ్చాను. మూలకు పోయి చూచేసరికి చెప్పులు కనిపించలేదు. చెప్పులు కొరకు వెదికెను, కానీ నిష్ప్రయోజనమయ్యను. చాలా చికాకు పడుచు బసకు వచ్చాను. అతడు స్నానము చేసి పూజ చేసి నైవేద్యము పెట్టి భోజనమునకు కూర్చుండెను, కానీ తన చెప్పుల గూర్చియే చింతించుచుండెను. భోజనానంతరము చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చాను. ఒక మరాఠీ కుర్రవాడు తన వైపు వచ్చుట చూచెను. ఆ కుర్రవాని చేతిలో ఒక కర్ర ఉండెను. దాని చివరన కొత్త చెప్పుల జత వేలాడుచుండెను. చేతులు కడుగుకొనుటకు బయటకు వచ్చిన వారితో అతడు బాబా తనను పంపెననియు, వీధిలో హరికా బేట జరీకా పేట అని అరుచుమనియు చెప్పెనెను. ఎవరైనా ఆ చెప్పులు తమవే అన్నచో అతని పేరు హరి అనియో, అతడు కానబా కొడుకనియో, అతని తలపై జరీపాగా గలదా అను సంగతి పరీక్షించిన తరువాత చెప్పులను ఇచ్చివేయమని చెప్పెనెను. ఈ కుర్రవాడు ఇట్లు చెప్పుట విని హరి కానబా ఆశ్చర్యానందములు పొందెను. కుర్రవాణి వద్దకు పోయి చెప్పులు తనవని రూఢి చేసెను. అతడు తన పేరు హరి అనియు, తాను కానబా కుమారుడుననియు తన తలపై ధరించు జరిపాగాను చూపెను. ఆ కుర్రవాడు సంతృప్తి చెంది చెప్పులనిచ్చివేసెను. హరి కానబా మిక్కిలి ఆశ్చర్యపడెను. తన జల్తారు పాగా అందరికీ కనిపించవచ్చును, కానీ తన పేరు తన తండ్రి పేరు బాబాకెట్లు తెలిసెను? అది ఏ షిరడీకి మొదటిసారి తన రాక. అతడచ్చటకు బాబాను పరీక్షించుటకై వచ్చెను. ఈ విషయం వల్ల అతడు బాబా గొప్ప సత్పురుషుడని గ్రహించెను. అతనికి కావలసినది బాబాను పరీక్షించుట, అది పూర్తిగా నెరవేరెను. సంతోషముతో ఇంటికి పోయెను. సోమదేవస్వామి బాబాను పరీక్షించుటకై ఇంకొకరు వచ్చిరి. వారి కథను వినుడు. కాకాసాహేబు దీక్షిత్ తమ్ముడు భాయీజీ నాగపూర్లో నివసించుచుండెను. 1906 సంవత్సరంలో హిమాలయమునకు పోయినప్పుడు సోమదేవస్వామి అను సాధువుతో అతనికి పరిచయము కలిగెను. ఆ సాధువు గంగోత్రికి దిగ ఉత్తర కాశీకి చెందినవారు.
వారు మఠము హరిద్వారములో కలదు. ఇద్దరు పరస్పరము తమ చిరునామాలు రాసుకొనిరి. 5 సంవత్సరముల పిమ్మట సోమదేవస్వామి నాగపూరు వచ్చి బాయిజీ ఇంట్లో దిగెను. బాబా లీలలను విని సంతసించెను. షిరిడీకి పోయి బాబాను చూడవలెనని అతనికి గట్టి కోరిక కలిగెను. బాయిజీ వద్ద నుంచి పరిచయపుట ఉత్తరమును తీసుకొని షిరిడీకి పోయాను. మన్మాడు కోపర్గాం దాటిన పిమ్మట టాంగా చేసుకొని షిరిడీకి పోవచ్చుండెను. షిరిడీ సమీపమునకు రాగా మసీదుపై 2 పెద్ద జెండాలు కనిపించాను. సాధారణంగా యోగులు వేర్వేరు వైఖరులతోనూ వేర్వేరు జీవన పద్ధతులతోనూ వేర్వేరు బాహ్యాలంకారములతోనూ ఉందరు. కానీ ఈ పైపై గుర్తులను బట్టి ఏ యోగి యొక్క గొప్పదనమును కనిపెట్టలేము. సోమదేవస్వామికి ఇదంతయు వేరే పంతాగా తోచెను. 2 పతాకములు ఎగురుట చూడగానే తనలో తాను ఈ యోగి జెండాల ఎందేల మక్కువ చూపవలెను. అది యోగికి తగినది కాదు. దీనిని బట్టి యోగి కీర్తి కొరకు పాటుపడుచున్నట్లు తోచుచున్నది అనుకొనెను. ఇట్లు ఆలోచించుకుని షిరిడీకి పోవటం అనుకుని నిశ్చయించినట్లు తనతోనున్న ఇతర యాత్రికులకు చెప్పెను. వారు అతనితో ఇట్లనిరి, అట్లయినా ఇంత దూరము వచ్చితివేలా జెండాలను చూచినంతలో నీ మనసు చికాకు పడినచో షిరడీలో రథము పల్లకి గుర్రము మొదలగు బాహ్యాలంకారములు చూచినచో మరింత చికాకు పొందెదవు. సోమదేవస్వామి గాబరా పడి ఇట్లనెను, గుర్రములతోనూ పల్లకీతోనూ జట్కాలతోనూ గల సాధువులను నేనెచ్చట చూచ ఉండలేదు. అట్టి సాధువులను చూచుట కంటే తిరిగిపోవుటయే మేలు అనెను. ఇట్లనుచు తిరుగు ప్రయాణమునకు సిద్ధమయ్యను. తక్కిన తోటి ప్రయాణికులు అతనిని తన ప్రయత్నమును మాని షిరడీలోనికి పొమ్మనిరి. అట్టి వక్రాలోచనను మానుమనిరి. బాబా ఆ జెండాలను కానీ తక్కిన వస్తువులను కానీ ఆడంబరములు కానీ కీర్తిని కానీ లక్ష్య పెట్టని వారని చెప్పిరి. అవన్నీ అలంకరించిన వారు బాబా భక్తులే కానీ ఆయనకేమీ అవసరము కానీ సంబంధము కానీ లేదనిరి. వారి భక్తి ప్రేమల కొలది వారు వాటిని కూర్చిరని చెప్పిరి. తుట్టదుదకు ప్రయాణము సాగించి షిరిడీకి పోయి సాయిబాబాను చూచినట్లు చేసిరి. సోమదేవస్వామి మసీదు దిగువ నుంచి బాబాను దర్శించగానే అతని మనస్సు కరిగెను. అతని కళ్ళు నీటితో నిండెను. గొంతుక ఆర్చుకొని పోయెను. అతని కుంటి ఆలోచనలన్నీ నడుగంటిపోయెను. ఎచ్చట మనస్సు శాంతించి ఆనందమును పొంది ఆకర్షింపబడును అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము అని తన గురువు చెప్పిన దానిని జ్ఞప్తికి తెచ్చుకొనెను. అతడు బాబా పాదధూళిలో దొర్లుటకు తహతహలాడెను. బాబా దర్శనము కొరకు దగ్గరకు పోగా, మా వేషము మా దగ్గరనే ఉండని, నీ ఇంటికి నీవు పొమ్ము, తిరిగి మసీదుకు రావద్దు. ఎవరైతే మసీదు జెండా ఎగురవేచుచున్నారో అట్టివారి దర్శనము చేయనేల. ఇది యోగి లక్షణమా? ఇక్కడొక నిమిషమైనా ఉండవద్దు అనెను. ఆ స్వామి మిగులు ఆశ్చర్యపడెను. బాబా తన మనస్సును గ్రహించి బయటికి ప్రకటించుచున్నారని తెలుసుకొని అతడెంత సర్వజ్ఞుడో, తాను తెలుగు తక్కువ వాడనియో, బాబా మహానుభావుడనియో గ్రహించెను. బాబా కొందరిని కౌగలించుకొనుట, కొందరిని ఆశీర్వదించుట, కొందరిని ఓదార్చుట, కొందరి వైపు దాక్షిణ్యముతో చూచుట, కొందరి వైపు చూచి నవ్వుట, ఊది ప్రసాదమును కొందరికిచ్చుట, ఇట్లు అందరినీ ఆనందింపజేసి సంతృప్తిపరచుట చూచి తన నొక్కరినే ఏలా ఇంత కఠినము చూచుచుండెనో అతనికి తెలియకుండెను. తీవ్రముగా ఆలోచించి బాబా చేయునదంతయు తన అంతరంగమున ఉన్న దానితో సరిగా ఉండవునని గ్రహించెను. దానివల్ల పాఠము నేర్చుకొని వృద్ధి పొందుటకు యత్నించవలెనని గ్రహించెను. బాబా కోపము మారు రూపముతోనున్న ఆశీర్వాదమే అనుకొనెను. కొన్నాళ్ల పిమ్మట బాబా ఎందు అతనికి నమ్మకము బలపడెను. అతడు బాబాకు గొప్ప భక్తుడయ్యను. నానాసాహేబు చందోర్కర్. ఈ అధ్యాయమును హేమాడ్పంతు నానాసాహేబు చందోర్కర్ కథతో ముగించెను. ఒకనాడు నానాసాహేబు మసీదులో మహల్సాపతి మొదలగు వారితో కూర్చుని ఉండగా బిజాపూరు నుండి ఒక మహమ్మదీయుడు కుటుంబముతో బాబాను చూచుటకు వచ్చెను. అతనితో ఘోషాస్త్రీలు ఉండుటచే నానాసాహేబు అచ్చట నుంచి లేవనించెను. కానీ బాబా అతనిని వారిలో వచ్చి బాబా దర్శనము చేసుకునేరి. అందులో ఒక స్త్రీ ముసుగు తీసి బాబా పాదములకు నమస్కరించి తిరిగి ముసుగు వేసుకొనెను. నానాసాహేబు ఆమె ముఖ సౌందర్యమును చూచి మరలా చూడగోరెను. నానా యొక్క చాంచల్యమును చూచి స్త్రీలు వెళ్ళిపోయిన పిమ్మట బాబా నానాతో ఇట్లనెను, నానా అనవసరముగా చికాకు పడుచుంటి వేళ ఇంద్రియములను వాని పనులను చేయనిమ్ము. వానిలో మనము జౌక్యము కలుగ చేసుకొనకూడదు.
దేవుడు ఈ సుందరమైన ప్రపంచమును సృష్టించి ఉన్నాడుగాన అందరినీ చూచి సంతసించుట మన విధి. క్రమముగాను మెల్లగాను మనస్సు స్థిరపడి శాంతించును. ముందు ద్వారము తెరిచి ఉండగా వెనుక ద్వారము గుండా పోనేలా. మన హృదయము స్వచ్ఛముగా ఉన్నంత వరకు ఏమీయో దోషము లేదు. మనలో చెడ్డ ఆలోచన లేనప్పుడు ఇతరులకు భయపడనేలా నేత్రములు వాని పని అవి నెరవేర్చుకొనవచ్చును. నీవు సిగ్గుపడి బెదరనేలా. శ్యామ ఇచ్చటనే ఉండెను, కానీ బాబా చెప్పిన దానిని గ్రహించలేకపోయెను. ఇంటికి పోవు దారిలో శ్యామ ఆ విషయమై నానాని అడిగిను. ఆ చక్కని స్త్రీ వైపు చూచి తాను పొందిన ఆ చంచలత్వమును గూర్చి నానా చెప్పెను. బాబా దానిని గ్రహించి ఎట్లు సలహానిచ్చెనో వివరించెను. బాబా చెప్పిన దాని భావము నానా ఇట్లు చెప్పదొడంగిను. మనస్సు సహజముగా చంచలమైనది, దానిని ఉద్రేకించునట్లు చేయరాదు. ఇంద్రియములు చెలింపవచ్చును, శరీరమును స్వాధీనమందుంచుకొనవలెను, దాని ఓరిమి పోవునట్లు చేయరాదు. ఇంద్రియములు విషయములపై పరిగెత్తును, కానీ మనము వాని వెంట పోరాదు. మనము ఆ విషయములను కోరకూడదు. క్రమముగాను నెమ్మదిగాను సాధన చేయుట వలన చంచలత్వమును జయించవచ్చును. ఇంద్రియములకు మనము లోబడకూడదు, కానీ వానిని మనము పూర్తిగా స్వాధీనమందుంచుకొనలేము. సమయానుకూలముగా వానిని అణచి సరిగా ఉంచుకొనుచుండవలెను. నేత్రములు అందమైన వానిని చూచుట కొరకే ఇవ్వబడినవి. విషయముల సౌందర్యమును నిర్భయముగా చూడవచ్చును. భయమునకు కానీ లజ్జకు కానీ అవకాశము లేదు. దురాలోచనలు మనస్సునందుంచుకొనరాదు. మనస్సున ఎట్టి కోరికయు లేక భగవంతునికి సుందరమైన సృష్టిని చూడుము. ఈ విధముగా ఇంద్రియములను సులభముగాను సహజముగాను స్వాధీనము చేసుకునవచ్చును. విషయములు అనుభవించటలో కూడా నీవు భగవంతుని జ్ఞప్తి అందించుకునేదవు. బాహ్యేంద్రియములు మాత్రము స్వాధీనం అందించుకొని మనస్సును విషయముల వైపు పరిగిడనిచ్చినచో, వానిపై అభిమానముండనిచ్చినచో చావు పుట్టుకల చక్రము నశింపదు. ఇంద్రియ విషయములు హానికరమైనవి. వివేకము అనగా నిత్యానిత్యములకు భేదములు గ్రహించుట సారథిగా మనస్సును స్వాధీనమందుంచుకొనవలెను. ఇంద్రియములను ఇచ్చ వచ్చినట్లు సంచరింపచేయరాదు. అటువంటి సారథితో విష్ణుపదమును చేరగలము. అది ఏ మన గమ్యస్థానము, అది ఏ నిజమైన యావాసము. అచట నుండి తిరిగి వచ్చుట లేదు. శ్రీ సాయినాథాయ నమః. 49వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవంతు.